నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో మాజీ మంత్రి స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నల్లపరెడ్డి కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవకి అంకితమని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి చేతుల మీదుగా విద్యార్థులకు స్లేట్స్ అండ్ బుక్స్ ని మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నుండి వచ్చిన పలువురు నాయకులను వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారులు కుమార్తెలుగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టమని అన్నారు. ప్రముఖుల విగ్రహాలు రాజమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం ముదివర్తి గ్రామంలో. ఇక మా తండ్రి గారు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, ఆయన కుమారులుగా మేము ముగ్గురం పుట్టడం, కూతుర్లుగా ఇద్దరం పుట్టడం మా అదృష్టం. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు ఎన్నో సేవలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈ రోజుకి కూడా నేను చెప్పుకోను, ఫలానా నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి కుమారుడుగానే నన్ను చూస్తారే తప్ప, ఆయన చేసిన దాంట్లో 10% నేను చేస్తే చాలా గొప్ప వ్యక్తి. మా అదృష్టం, మా అన్నదమ్ముల అదృష్టం, మా అక్క చెల్లెళ్ళ అదృష్టం ఆ కుటుంబంలో శ్రీనివాసులరెడ్డి గారి బిడ్డలుగా పుట్టడం. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు అటువంటి వ్యక్తే. ఆయన గురించి చెప్పుకోకుండా ఏసి సుబ్బారెడ్డి గారిని గురించి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని గురించి చెప్పారని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి ప్రజానాయకుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా నేను మనవి చేస్తున్నాను. మన నెల్లూరు జిల్లాకి అధికంగా లబ్ధి చేకూర్చే చేసినటువంటి వ్యక్తి ఒక నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారని కూడా నేను మనవి చేస్తున్నాను.